ఆజమిన కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ కృష్ణవే నమ అశోధనాయ నమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ రామోదరాయ నమ సంకర్షణాయ నమ వాసుదేవాయ నమ ప్రత్యుమ్నాయ నమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అమోక్షయాయ నమ నారసింహాయ నమ అత్యుతాయ నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ ఉత్తిష్టంతో బోధభిషారాః ఏతే భూమివారకాః ఏతేషాం మైరో ఓం నమః ఓం శవః ఓం మహః శ్రీశైల శ్రీశాన ప్రదేశ కృష్ణాగోదశ శ్రీ దోళగుట్ట మహాక్షేత్ర వైకుంఠ వల్మీక బాలావగ్రలక్ష్మి నరసింహస్వామి సన్నిధౌః అశ్విన వర్తమానేన వ్యవహారే చాంద్రమానేన శోభకృతనామ సంవత్సరే అగ్ణాయనే ప్రసదో అధికసాంశ్నాద దశమ్యాం వాసరో శుభవాసరే శుభనక్షత్ర శుభిష్టాయాం శుభద్దో అయ్యా తమ గోత్రం పేరు మీరు మనసులో చెప్పుకోండి హరిచేది అక్షత గోత్రస్య అస్మాకం సహ కుటుంబానా మమ క్షేమ స్థైర్య ధైర్య విజయాభాయరారోగ్య స్థుర్యాభృత్యర్థం ధర్మార్థ సమర్పయామి బాలావక్షణశాం సమర్పయామి అయ్యా ఈ కనపడే స్వామివారు లక్ష్మీ సమేతంగా అయ్యా ఈ కనపడే స్వామివారు లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహ స్వామివారు ఈ చందన ముద్ద పెట్టాం కదా ఈ చందన ముద్ద ఇది తలకాయ పొట్ట కాళ్ళు చేతులు వీరు బాలనరసింహస్వామివారు ఈ కరోనా టైంలో బాలబాలిక సంరక్షణార్థం ఈ నేను ఇక్కడ ఎర్రారంలో వెలిశాను అని చెప్పాడు ఇది ఎర్రవరం కాదు ఎర్రాద్రి వేదాద్రి యాదగిరి గుడి అట్టడం ఎర్రాద్రి హిరణ్యకశిపుడు చంపినప్పుడు ఏదో ఒక ద్రవం పడబట్టే ఇక్కడ ఈ దేవాలయం మెరిసింది గతంలో ఈ తాత ముత్తాతల టైంలో డబ్బులన్నీ వసూలు చేసి గుడి కట్టాలని చెప్పి సున్నపట్టలు కూడా వేశారు ఈ బండకి కట్టలేకపోయారు ఈ రూపంలో ఈరోజు దేవుడు వెలిశాడు కాబట్టి అప్పుడు కట్టలేకపోయారు ఈ దక్షిణ భాగంలో ఉగ్ర రూపంగా ఉగ్ర నరసింహస్వామి వారిని వెలిశాను అని చెప్పారు ఈ రెండు శంఖుచక్రాలు ఇదంతా పెద్ద గుట్ట పెద్ద గుట్ట ఈ ప్రదేశం మొత్తం కూడా ఇది పుట్ట ఈ పుట్టని ఇక్కడ దాకా తోగడం జరిగింది జరిగిన తర్వాత మేము మా పెద్ద మనుషులు ఇక్కడ దేవుడు లేడు ఏమి లేడు మేకలు గొర్రెలు గొడ్లు అనేక రకాలు జరుగుతాయి దేవుడు ఎక్కడున్నాడు పోదాం పాండురా అని చెప్పి పోతుంటే అప్పుడు ఆ బాబు ఒకరి రూపం దాల్చి ఆ బాబు కంటే ముందు ఒక ఇద్దరు మహిళలకు వస్తే ఆడవాళ్ళ మాటలు నమ్మలేదు ఒక బాలుని రూపంలో రమ్మంటే ఆ బాలుడు నేరేడు జల్లలో చదువుకుంటూ ఉన్నాడు ఆ బాబు వచ్చాడు ఎమ్మడే ఒక్కరు రూపం దాని దేవుడు లేడంటారా ఉండండి రా అని చెప్పి నీళ్ళ బిందెలు తెమ్మని చెప్పి నీళ్ళ బిందెలు తీసుకుని వచ్చి ఆ పొట్ట మొత్తాన్ని కూడా తడిపి ఆ 3 రూపాయలు చూపించాడు చూపించిన తర్వాత ఈ 3 రూపాయలుగా స్వామివారు ఆ స్వామిని చూపించాడు తర్వాత మాకు తెలిసి మాకు కొన్ని కొన్ని కళ్ళ వచ్చావి ఇక్కడ బాలారూపము ఇది ఒక్కరు రూపము ఆదిశేషును పడిగా అని చెప్పాడు ఇక్కడ ఈ గొప్పగా విశేషం ఏంటంటే 4 అడుగుల లోతులో బంగారపు ఉయ్యాల్లో ఉన్నాను 2022 సంవత్సరంలో నేను బయటికి వస్తాను అప్పుడు ఈ దేవాలయం అనంత పద్మనాభ దేవాలయం కంటే కూడా ధనము కానీ జనాలు రావడంగా అన్నారు ఆ 2032 సంగతి దేవుడు ఎరుగు కానీ ఫస్ట్ రోజు 100 మంది 1000 మంది 2000 మంది పోయి మార్చి 10వ తారీఖు నాడు స్మార్థం ప్రకారంగా ఇక్కడ శంకుస్థాపన చేశాం చండీ అమ్మవారు పీఠం వారు శ్రీశైలం వారు చెప్పారు ఇక్కడ వైష్ణవ భాగం ఉంది బ్రాహ్మణులు ఉన్నారు అట్లా ఇట్లా అని చెప్పి శివాయ విష్ణు రూపాయ శివరూప విష్ణు భేదం లేదు ఇక్కడ స్మార్థం ప్రకారం ఉంది స్మార్థ ప్రకారం జరుగుతుంది చెప్పి పక్కన శివుడు ఉన్నాడు ఎక్కడైనా కానీ నరసింహస్వామి పక్కన శివుడు ఉంటాడు యాదాద్రి కానీ మట్టపల్లి కానీ ఈ కొన్ని రకాలు కూడా ఏదో విచ్ఛిన్నం చేయబోతున్నారు అదేం కాదయ్యా అమ్మవారు చెప్పింది బ్రాహ్మడే పూజ చేయాలి అని చెప్పింది అదే ప్రకారంగా వైష్ణవాలతోనే నేను శంకుస్థాపన చేయించి మార్చి 10వ తారీఖు నాడు జరిగిన దగ్గర నుంచి కూడా అప్పటి నుంచి జనం బాగా అందుకున్నారు ఏ దేవాలయంలో కూడా నిత్యాన్నదానం కొన్ని కొన్ని దేవాలయాలను టైం పెట్టారు 11 టు 2 వరకే అని ఈ దేవాలయంలో ఉదయం 8:30కే
భోజనాలు ఏర్పాటు 50 క్వింటాలు గాని 70 క్వింటాలు గాని నిత్య అన్నదానం నిత్య అన్నదానం కమిటీ వాళ్ళు వెనక ముందు ఆటలేదు ఎవరిని మాకు డబ్బులు ఇవ్వండి మాకు చందాలు ఇవ్వండి అని మీ ఎవరిని కూడా అడగట్లేదు ఇక్కడ దేనికి డబ్బులు లేవు వచ్చి అనుకుంటే గనే కార్యక్రమం అయిపోతే వాళ్ళు వచ్చి కుండీల్లోనే లక్ష లక్షలు వేసిపోతున్నారు భగవంతుడి దయవల్ల ఇక్కడ ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు పొలాలు కూడా కొన్నాము దేవుడి రూపంలోనే అంతా మంచిది జరుగుతుంది ధర్మబద్ధమైన కోరికలు అయితే నెరవేరుస్తున్నారు స్వామి ఆయుష్యం ఆరోగ్యం పిల్లగాళ్ళ చదువులు వివాహాలు సంతానాలు అన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఎవరెవరో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు నాకు 100 కోట్లు వస్తే నీకు 10 కోట్లు ఇస్తా అంటే దేవుడి పేరు చెప్పి 90 కోట్లు తీసుకున్నాను అత్తాడి నెరవేర్చట్లేదు స్వామి ధర్మబద్ధమైన కోరికలు ఇంకా పోతే స్వామివారు వెలిసినంత వరకే దర్శనం ఇక తర్వాత అదే సాకుతో వాకులు చెప్పి మీకు అది ఉంటుంది మీకు ఇది ఉంటుంది మేము ఏం చేస్తా అని చెప్పి ఈ వాకుల్ని ఎవరిని నమ్మొద్దు అంటున్నాము ఈ గుడిలో చుట్టుపక్కల మొత్తం కూడా ముడుపులు కడుతున్నారు వెనకటి రోజులు మనకు అయింది ఏదైనా కోరిక నెరవేరితే తిరుపతి పోయి ముడుపు చెల్లించుకుంటాం అంతేగాని వీళ్ళు తెలియక పసుపు ఉంగాలు కట్టి దాంట్లో డబ్బులు కట్టి వాళ్ళ భాగంగా మేము బయట బారేస్తే చెత్తకుప్పల్లో పడి ఆ లక్ష్మీదేవిని పసుపుని ఆవాహనం చేస్తున్నారు అది ముడుపులు నమ్మొద్దు వాకులు నమ్మొద్దు మీరు రండి దేవుణ్ణి నమ్మండి ముంచిన దేవుడే తేల్చిన దేవుడే భగవన్నాసురుడు లెక్క అని చెప్పాము జై బాలావక లక్ష్మీ నరసింహ స్వామికి రాజలక్ష్మి అమ్మవారికి చంద్రలక్ష్మి అమ్మవారికి పేరుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 శిష్యాటం కదా నీకు రెండో శిష్యు అది ఉగ్రం వీరం మహావిష్ణుం గణంతం సర్వతోమక నృసింహవేషణం భద్రం ముచ్చుర్ నమామ్యహం సుదర్శన మహాజ్వాల కోటి సూర్యాశమ ప్రభా అజ్ఞానందశ్వమే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ ఓం మంగళం గౌరవేంద్రాయ మహనీయ గుణాత్మనే గోళగుట్ట ప్రణివాసాయ బాలావగ్ర లక్ష్మీ నరసింహాయ మంగళం జయ లక్ష్మీ నరసింహ స్వామి వారికి రాజ్యలక్ష్మి అమ్మవారికి చంద్రలక్ష్మి అమ్మవారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 జై శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముచ్చుర్ముచ్చుర్ నమామ్యహం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో వేసినటువంటి బాలా ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మరి ఈ స్వామివారు 2022 ఆగస్టు 22వ తారీఖు ఏకాదశి సోమవారం నాడు ఆవిర్భవించాడు అంతకంటే 2 నెలల ముందు స్వామివారు ఇద్దరు మహిళలకి వచ్చిందని చెప్పి ఆ గుట్ట మీద పండుకొని వాళ్ళు కేకలు వేయడం జరిగింది మరి ఈ గ్రామస్తులు ఆడవాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు ఎవరినన్నా ఒక పిల్లవాడిని ఆవాహించి పిల్లవాడి రూపంలో వస్తే నమ్ముతామమ్మా అనడం జరిగింది అప్పుడు నేరేడు జిల్లాలో గురుకుల పాఠశాల ఒక బాబు చదువుకుంటుంటే ఆ బాబుకి ఆ బాబుని ఆవాహించి బళ్ళో పిల్లలు చికాకు చేస్తుంటే ఆ తల్లిదండ్రులు ఇంటికి పంపించడం జరిగింది ఇంటికి పంపిస్తే ఆ బాబు ఇంటికి రాకుండా డైరెక్ట్గా ఈ గుట్ట దగ్గరకు వచ్చి నేను నరసింహస్వామిని కొలువయ్యున్నాను నాకు గుడి కట్టాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే మరి చీకట్లో ఎట్లా ఇంటికి పోదాలా అని పోను ఇక్కడే పండుకుంటా అని చెప్పి గారాబం చేసి అక్కడే ఉన్నాడు మర్నాడు ఊరు మొత్తం సాటింపు టామ్టాం చేయించి గ్రామస్తులు మొత్తం కూడా రావడం జరిగింది నేను కూడా వెళ్ళడం జరిగింది మరి పెద్ద గుట్ట గుట్టలో ఈ పెద్ద కనపడే బండ 12 అడుగుల సరస్సుల బండ ఉన్నది కదా ఆ బండ మొత్తం కూడా పొట్టలో నిండి ఉన్నది కొంచెం మీద తలకాయ కనపడుతుంది మొత్తం పొక్లైన్లు పెట్టి తీపిచ్చిన తర్వాత పుట్ట దగ్గర పోయిన తర్వాత మరి మేము పుట్ట ఎందుకు తోముతామని చెప్పి అనేసరికల్లా మీరు తోమేదేంది నేనే తోగుతాను అని చెప్పి గడ్డపారతో ఫస్ట్ ఒక పోటు వేశాడు తర్వాత అందరం పుట్ట తోమాము ఆ నీళ్ళ బిందెలు తీసుకొని వచ్చి పుట్ట మొత్తం తడిపి తీసుకొని వచ్చిన తర్వాత ఆ నామాలు పెట్టిన స్వామివారు లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామిని చెప్పారు తర్వాత ఇంకొక స్వామి ఒంటి మీదకి వచ్చి ఈశాన్య భాగంలో బాలుని రూపంలో కూడా నేను వెలవబోతున్నానని చెప్పి ఆ బ్రాయిని బయటికి తీసి బాలనరసింహస్వామిని ఇంకో స్వామి చెప్పారు తర్వాత ఇంక 4 రోజుల తర్వాత బాలనరసింహస్వామే కాదు
దక్షిణ భాగంలో దక్షిణముఖంగా వైకుంఠం నుంచి వచ్చాను. ఉగ్ర నరసింహస్వామిని ఇక్కడ అందరు దేవతలు కూడా కొలువై ఉన్నారు. ముఖ్యంగా శివుడు కొలువై ఉన్నాడు. అన్ని దేవతల కొలువున్న దేవుడే ఈ దేవుడు. 2032 సంవత్సరంలో అనంత పద్మనాభ దేవాలయం కంటే కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ జనం వస్తారు. మీరు ఊహించిన కంటే ఎక్కువ జనం వస్తారని చెప్పారు. మరి 2032 నాలుగు అడుగు లోతులో బంగారపు ఉయ్యాల్లో ఉన్నాయని చెప్పారు. మరి 2032 సంగతి దేవుడు ఎరిగేం కానీ ఈ 9 నెలల 11 నెలల వ్యవధిలోనే లక్షల కోట్లు జన డబ్బులు దాటినాయి. జనాలు అంతే అయ్యారు. వారు వచ్చిన వారందరికీ కూడా స్వామివారు ధర్మబద్ధమైనటువంటి కోరికలు మొత్తం కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. ఉజ్జాయింపుకు చెప్పాలంటే మరి నేను ఈ ఊరు గ్రామవాసినే. దాదాపు ఒక 22 సంవత్సరాలుగా ఈ ఊళ్ళో శివాలయము, ఇంకో పడగరాయగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి దేవాలయం చేసుకుంటూ చుట్టుపక్కల గ్రామాల్లో పురోహితం చేసుకుంటూ ఉండేవాడిని. ఆ దేవుడు నైట్ వాక్ వచ్చిన తర్వాత రేపు పొద్దున్నే నాగేంద్రుని ప్రతిష్ట చేయాలి అని చెప్పి గ్రామస్తులు నా దగ్గరకు వస్తే, మరి నాకు అనివార్య కార్యాలు ముందు పెట్టే ముహూర్తాలు ఉండబట్టి నేను పోలేకపోయి శ్రావణ శుక్రవారం ఆఖరి రోజు ఆ వేరే పనులకు వెళ్ళాను. ఆ రోజు నేను పోకుండా మా నాన్నగారిని పంపించాను. అనుకోకుండా నాకు రిస్క్ కూడా జరిగింది. యూట్యూబ్లో వస్తుంది అయ్యగారు పక్షవాతం వచ్చింది అని. ఆ అయ్యగారిని కూడా నేనే, పక్షవాతం ఏం కాదు, కొంచెం నోటి మాట పడిపోయిన మాట వాస్తవమే. 3 రోజుల తర్వాత మాట క్లియర్గా వచ్చింది. 14 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. సరే అది కూడా దేవుడు మాయే అనుకున్నాను. మరి ఆ విషయం అయితే నాకు కూడా తెలియదు. మరి దేవుడు వల్ల వచ్చిందో రావాల్సి వచ్చిందో. మరి 22 ఏళ్ళ నుంచి కూడా ఏ రోగం నొప్పి లేకుండా ఈ గ్రామంలో ఉన్నాను. ఆ దేవుడు మాయ వల్ల ఎట్లా వచ్చిందని చెప్పి ఎంతోమంది చెప్పారు. మళ్ళీ వాకు వచ్చినోడు కూడా ఈ దేవాలయానికి ఈ అయ్యగారు తప్ప ఎవరు చేయడానికి వీల్లేదు, ఏనే సమర్థుడు, అయ్యగారితోనే పూజ చేయించాలని చెప్పి మళ్ళీ చర్మిని గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు వరకు కూడా మనాత్వర్యంలోనే వైదిక వైష్ణవ సాంప్రదాయంగా అందరం కలిసి దేవుణ్ణి పూజా కార్యక్రమం నెరవేరుస్తూ ఉన్నాము. ఇంకా విశేషంగా చెప్పాలంటే ఎక్కువ మాటలు రాని వారికి మాటలు రావటం నిజంగానే వచ్చినాయి. కొంతమందికి సరే అంతేమంది నా మా కూడా వస్తాయని చాలామంది తిరుగుతున్నారు. అది భగవత్ సంకల్పం, ఎవరు చెప్పేలేదు. ఇక్కడ వాక్కులు మాత్రం నమ్ముద్దని చెబుతున్నాము. దేవుడు ఎలిసేంతవరకే వాక్కు నమ్మంటున్నాము. తర్వాత చెప్పే వాక్కులు కానీ కట్టే ముడుపులు కానీ కట్టొద్దు. మీరు ఏదైనా వచ్చి కోరిక కోరుకోండి, ఆ కోరిక నెరవేరిందంటే వచ్చి ముడుపు చెల్లించుకోండి. జై నరసింహ, జై జై నరసింహ. అందరు వచ్చి 7 రోజులు 10 రోజులు 5 రోజులు 3 వారాలు అని చెప్పి చేస్తున్నారు కదా, ఇది అసలు వాస్తవమే లేదు మీరు పుట్టించిందా? వాస్తవం లేదు, అవాస్తవం లేదు. జనాల్లో ఒక మూఢనమ్మకం, ఫస్ట్ వచ్చి మన ఏదో ఒక కోరుకుంటారు. వాళ్ళు ఇంటికి పోయేసరికల్లా భగవత్ సంకల్పం ఏదో జరుగుతుంది, దేవుడి దగ్గర వచ్చిన కానీ బాగుంది అని చెప్పి అట్లా 2వ వారం వస్తారు. ఈ లోపల మీరు 2వ వారం వచ్చా 3వ వారం వచ్చింటారని ఈ వారం రావాలి ఆ వారం రాకూడదు. దేవుడికి ఏ వారమైనా రావచ్చు, ఒక వారం అని ఏమైతే లేదు, రావచ్చు. కానీ ఇక్కడ పబ్లిక్ వస్తే బేస్వారం నుంచి ఆదివారం వరకు చాలా ఎక్కువ ఉంటున్నారంట. అంటే శుక్రవారం నాడు స్వామివారికి నిజస్వరూపము, తెల్లవారుదాల ప్రాతకాల ఉషోదయకాలు అభిషేకాలు ఉంటాయి కాబట్టి నిజస్వరూపం రోజు చూసి కనుక ఏమన్నా కోరిక అనుకుంటే ఆ కోరికలే నెరవేరుతున్నాయి అని చెప్పి ఒక భావన జనాల్లో వెళ్ళిపోయింది తప్ప ఏ రోజు వచ్చినా భగవత్ స్వరూపం అందరికీ దేవుడే. దాంతోపాటు సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు తండోపు తండాలుగా మీ గుడి దగ్గరికి లైన్ కట్టారంటే వాస్తవం? అది నిజమే. రాజకీయ నాయకులు వాక్కులోనే చెప్పారు, మీకు ఎంతోమంది తెలియకుండా విఐపీలు వచ్చి దర్శించుకోబోతారని చెప్పారు. మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మనవరాలు వచ్చింది. ఒకరోజు నమస్కారం చేసుకుంటూ పిచ్చమ్మాయి లెక్క తిరుగుతుంది. ఎవరమ్మా ఏంటమ్మా అంటే ఏం చెప్పొద్దన్నారు. నమస్కారం చేసింది, ఒక 50,000 రూపాయలు కట్ట దాంట్లో వేసింది, నాకు ఒక 5,000 రూపాయలు ఇచ్చింది. పక్కా పిలిచి చెప్పింది, అయ్యా నీ మాజీ ముఖ్యమంత్రి గారి మనవరాలని ఇక్కడ చెబితే మీరందరూ ఏర్పాట్లు చేస్తారని చెప్పి చెప్పలేకపోయానన్నది. అట్లాంటి వాడు చాలామంది వచ్చి రాజకీయ నాయకులు మాకు తెలియకుండా వచ్చి చెప్పిపోతున్నారు. వాళ్ళకి తెలిస్తే ఇందాక సినిమా యాక్టర్ శ్రీకాంత్ గారి మరదల ఊహా చెల్లెదలు లీలా గోపాల్ గారని వాళ్ళు కూడా వచ్చారు. తెలియని వాళ్ళు చాలామంది వస్తున్నారు, వచ్చి కూడా చెప్పట్లా. రీసెంట్గా మొన్న 3 రోజుల క్రితం మురళీమోహన్ అల్లుడు బిడ్డ కూడా వచ్చారు. ఇది రాజకీయ నాయకులు
సినిమా యాక్టర్లు అని లేదు, ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, ఎవరిని మీరు రమ్మంటలేదు, వాళ్ళందరికి వాళ్ళే వస్తారు. మరి ఈరోజు రాధా మనోహర్ దాస్ గారు అని చెప్పి వారి శిష్యర్కం నాకు ఫోన్ చేసి అయ్యా ఇట్లా వస్తున్నామన్నారు, బ్రహ్మాండం గారాన్ని వాళ్ళకి సకల మర్యాదలు చేస్తామన్నారు, ఆ మర్యాదలు నాకు ఏమి వద్దని చెప్పడం జరిగింది, ఆ మర్యాద లేకపోయినా సరే మా వంతుకు మేము చేస్తామని చెప్పాము, జనాలు యాడ్ చేయడం జరిగింది. వారి ప్రవచనం కూడా దేవీప్యమానంగా బ్రహ్మాండంగా జనంలో నాటుకుంది. ఇంకో వాస్తవం ఏంటంటే ఎండోమెంట్ దేవాదాయ శాఖ మీ గుడిని దాంట్లోకి విలీనం చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది కదా, మీ కమిటీ సభ్యులు మీ గ్రామస్తుల ఆలోచన ఎలా ఉంది? దేవాదాయ శాఖకి డబ్బులు వస్తాయంటే బెల్లం ఉందంటే అందరికి వస్తారు, ఉన్న గుళ్ళను చూడలేని దరిద్రులు దేవాదాయ శాఖ వాళ్ళు. డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వచ్చారు, డబ్బులు రాకపోతే వాళ్ళు రారు. మేమైతే ముక్కుసూటిగా ఉన్నాం, మేమే కాదు ఒక మా ఎర్రారం కాదు ఇది, అందరు ప్రజలందరిది ఈ దేవాలయం, అందరూ కలిసి కూడా దేవాదాయ శాఖను ఎదుర్కోవడానికి అన్ని సంఘాల వారు వచ్చారు. అదే కార్యక్రమంలో రాధా మనోహర్ స్వామి గారు కూడా వచ్చారు. దేవాదాయ శాఖనే ఎదుర్కోవడానికి దిట్టంగా ఉన్నాం, అవసరమైతే పురుగు మందులతో డబ్బాలు తాగి చావడానికైనా సిద్ధంగా ఉన్నారు. మా కమిటీ కానీ మా ప్రజలు కానీ భక్తులు అట్లా ఉన్నారు, వాళ్ళ కోరికలు అట్లా నెరవేరినాయి. మీరు ఇప్పటికి వచ్చారు అదయా, మా ఉన్న దేవాలయాలు చూడండి, అవి చూస్తేనే సరిపోతుంది, డబ్బులు వస్తేనే వస్తారు, డబ్బులు రాని గుళ్ళకి రారా? మీరు వచ్చి ఎవరో క్రిస్టియన్స్ని వాళ్ళని పెట్టి డబ్బులు ఇచ్చి ఇప్పుడు మా గ్రామస్తులు మొత్తం కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఒక్కడ డబ్బులు తీసుకోవటం ఎంతమంది ఉన్నారంటే స్వచ్ఛందంగానే చేస్తున్నారు. మరి వాళ్ళు వస్తే జీతాలు పెడతారు, చెప్పులు స్టాండు వ్యాపారం పెడతారు, చెప్పులు స్టాండు, గుడి టికెట్, అచ్చనా టికెట్, తర్వాత లడ్డూల టికెట్, కొబ్బరికాయల టికెట్, అన్నిటి టికెట్ పెట్టి వాళ్ళు లక్షల బాటం కోట్లు సంపాదించడం. దేవాలయ శాఖ పోదు పోనేము. ఇక్కడ గుడికి రావడానికి కొంతమంది రాజకీయ నాయకులు పాదయాత్ర చేయబడుతున్నారట, షర్మిల గారు కూడా పాదయాత్ర చేయబడుతున్నారు విన్నాను, ఎంతవరకు వస్తాం? అంటే మీలాంటి వాళ్ళు చెబుతుంటే ఏంటమే కానీ మాకైతే ఏ ఆదేశాలు లేవు, మాకు కానీ మా చైర్మన్ గారికి కానీ కమిటీ గారికి కానీ ఏ ఆదేశాలు అయితే లేవు. మీ ఫోటోలు చెబుతుంటే ఏంటమే, వస్తే దేవుడు దర్శనం, రాజకీయంతో సంబంధం లేదు, దర్శనం చేసుకుంటారు పోతారు. భగవంతుడి దేవుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ దేవుడు ఆశీస్సులిస్తారు, మా అయ్యగారులు ఆశీస్సులిస్తారు. ఎందుకంటే గుడికి ఇప్పుడు ఎలాంటి స్ట్రక్చర్ లేదు, ఎలాంటి కట్టడాలు లేవు, ఓన్లీ ఓపెన్ ప్లేస్లో గుట్టపైన ఉంది కదా, రాబోయే కాలంలో ఎలా చేయబోతున్నారు? సముద్రానికి ఏం కట్టడాలు ఉంటాయి, ఏం కట్టడాలు ఉండవు సముద్రానికి. మరి ఈ గుళ్ళో 100 మంది వస్తే రేపు 200 మంది, అట్లా లక్షల కోట్లు దాటుతున్నారు. ఎప్పటికీ కూడా 40 లక్షలు పెట్టి షెడ్లు ఏర్పడడం జరిగింది, దర్భదగ్గర 10 లక్షల రూపాయలు పెట్టి వాటర్ షెడ్డు, లెట్రూమ్ బాత్రూమ్స్, తర్వాత అన్నదానానికి ఎక్కడ లేని విధంగా ఉదయం 8:30 స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటలకు కూడా అన్నదానం జరుగుతుంది. మరి ఏదో కూర పప్పు పోసి వెళ్ళగొట్టడం కాదు, కూర పప్పు సాంబారు పచ్చడి ఎంతమందికి వచ్చినా లేదు అనకుండా మరి అన్ని దేవాలయాలు అన్నదానం పైన బోర్డు రాస్తారు. గవర్నమెంట్ గుళ్ళు గారు ఏ గుళ్ళు అయినా 11 గంటలకి ముందు పేరు చెప్పుకోవాలి, 2 గంటల వరకే అన్నదానం చేస్తాము తర్వాత లేదని, అలాంటి బోర్డు లేదు, ఎప్పుడు వచ్చినా పెడతారు, లేదు అన్న భావన మా ఇక్కడ లేదు. దాంతోపాటు ఇక్కడ ఈ గుళ్ళో ప్రతి గుళ్ళో చూసుకుంటే 3 లైన్లు 4 లైన్లు ఉంటాయి, మీ గుళ్ళో 1 లైన్ ఎందుకు పెట్టారు? అలా 1 లైన్ 3 లైన్లు అంటేను ఇటు విఐపీలు వచ్చారని చెప్పి కమిటీ వాళ్ళు వచ్చి చెప్పి వాళ్ళు 10 లైన్లు పెడితే అక్కడ ఇబ్బంది అవుతూనే ఉంది. ఎన్ని లైన్లు పెట్టినా 1 లైన్ ముయ్యాలి దేవుడి దగ్గరకు వచ్చేసరికి, అలా 10 లైన్లు పెట్టినా కానీ దేవుడి దగ్గరకు 1 లైన్ నడుస్తుంది. అందుకనే కింద నుంచే లైన్లు పెంచి ఒకే లైన్లో వస్తున్నాం. విఐపీలకి, ఆరోగ్యం లేని వాళ్ళకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి విఐపీ ద్వారానే రాణిస్తున్నాం. ప్రత్యేకించి విఐపీ అంటూ లేదు, నైవేద్యాలు తీసుకెళ్లేటప్పుడు నడవలేని వారికి వేరే పక్క లైన్ పెట్టాం, అందరికీ 1 లైను. ఇంకా తర్వాత రాబోయే కొద్ది రోజుల్లో, రాబోయే కాలంలో గుడిని లాస్ట్ ఫైనల్గా ఎలా డెవలప్ చేద్దాం అనుకున్నారు? గుడిని డెవలప్ చేయడానికి ఎవరిని మేము డబ్బులు అడగట్లేదు, వచ్చిన డబ్బులు పెట్టి ఇప్పుడు వచ్చిన దగ్గర దగ్గర 5 కోట్ల దాకా 16-17 ఎకరాల దాకా కొనడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమాలలో 30 లక్షలు ఖర్చు అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రోజువారీగా అన్నదానం చేసే వాళ్ళకి 600-500 నిర్మిస్తున్నారు. వంట వాళ్ళు, కూరగాయలు కోసేవాళ్ళు, ఈ పని చేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏదో కొద్ది కొద్ది నిర్ణయించారు. గుడి 2 కోట్ల 80 లక్షలకి కృష్ణశిల రాయి ఎగ్జాల్టే మన విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి గుడి కట్టారు, మా దగ్గర యాదాద్రి గుడి కట్టారు, అదే రాయితో కోటప్పకొండలో ఒక శిల్పిని ఆగమశాస్త్ర ప్రకారంగా వాళ్ళని మాట్లాడి గీయించడం జరిగింది. అదే ప్రకారంగా 2 సంవత్సరాల 8 నెలల్లో దేవాలయం పూర్తవుతుందని ఒకటే కృష్ణశిల రాయి, ఒకటే కృష్ణశిల రాయి, అంతా 4 రాజగోపురాలు, 4 ద్వారాలు పైన ఏకశిలతో 12 అడుగుల నాగేంద్రుడు పడిగా కలశము, ధ్వజస్తంభము అన్నీ ఉండాల్సినవి మొత్తం కూడా ఆగమశాస్త్ర ప్రకారం కడుతున్నాం.
ఇంకోటి ఇంత డబ్బు వస్తుంది కదా గుడిలో ఇప్పుడు గుడికి వచ్చే డబ్బుని దుర్వినియోగం చేస్తారని చెప్పేసి ఒక వార్త వెలువరిసింది. పిచ్చివాడి మాటలు, దేవుడు సొమ్ము తింటే నాశనం అవుతారు వాళ్ళు. పిచ్చివాడి మాటలు, దేవుడు సొమ్ము తినాలన్న హక్కు బ్రాహ్మడికి, వేరే వాడికి ఉండదు. అంటే దొంగతనం చేసి తింటే అది ఉండేది కాదు, అది ఉట్టి మాట. ఎవరో గిట్టిన గిట్టిన వాడు, ఎవరో మీ ఓటర్లు గుళ్ళోకి వస్తే మీడియా అని వాళ్ళని వీళ్ళని వస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు మీరు దెబ్బకి సెల్లు తీసుకోవడం మీ మీడియా అంటాం. మా కమిటీ వాళ్ళు ఒకళ్ళిద్దరు మీడియాలో గీయాలని ఎట్లా జరిగింది? వాళ్ళు దీన్ని ఇమడలేక బయటకు వచ్చి గుళ్ళో డబ్బులు తింటారు, డబ్బులు ఇస్తే లోపలపిస్తారని పుట్టించారు. అది ఉట్టి మాట. ఎవడో డబ్బులు తిన్నా వాడు నాశనానికి నాంది పలకడమే, డబ్బులు తినేవాడంటూ లేడు.